నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 3వ తారీఖు జూన్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ యజముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో నెవలే పింగళ విజయం. ఈ నెవలే పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెవల పింగళి. ఈ నెవల పింగళి అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో నెవల పింగళకి ఎక్కువ ఉపయోగపడతాయి అండి. ఈ నెవల పింగళకి మ్యాచ్ అయ్యే అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చు అండి. ఈ జాములో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు. ఈ కోడికాకులు లాంటి కోడికాకులకి మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేది చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళ అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నెమల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి డేగ. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన ఎరుపు ఉండాలి. ఈ కోడిడేక మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకి డేగ ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జాము టైంలో కాకినేమల విజయం. ఈ కాకినేమల విజయం టైంలో
ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి. ఈ కాకి నెమలి అనేది లోపల నల్లవంగు ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామలో గెలుస్తాయండి. ఈ కాకి నెమలకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జామలో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల తెల్లవంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జామలో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జామలో గెలిచేవి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పూల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ జామలో కాకి నెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకి నెమలికి పోట్లాడతాయండి. ఈ జామలో నాలుగో జాము, నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిదవన కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిదవన కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఐదవ జాము, ఐదవ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదవ జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకి డేగ. ఈ కాకి డేగ అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాము మొత్తం మీద ఈ కాకిడేగకి దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మహిళ, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్లకెక్కెర, కోడి మహిళ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, కోడి కెక్కెర, కోడి మహిళ, ఈ జాములో
లోపల నల్లబంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామ్లో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే నెమలి పింగళ విజయం. ఈ నెమలి పింగళ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో చూపులు గెలిచేది చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి చూపులకు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి జాములో చూపులకు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నవల పింగళ జాములో లోపల 5:30 తర్వాత ఖచ్చితంగా 6వ జాము అయితే వస్తుందండి. మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థం అవుతుందండి. ఈరోజు మీరు 5:30 తర్వాత గమనించుకుని చూడండి ఒకసారి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద నెమలి నల్లమైల ఓడిపోవును, నెమలి మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిసిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.